టౌన్ హాల్ దాటిన తర్వాత అక్కడ మళ్ళీ లెఫ్ట్ సైడ్ రావాలండి. గాంధీ బొమ్మ వరకు డిపార్ట్మెంట్ హెడ్స్ లైన్ ఫార్మేషన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి వరిలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా విజయవాడలో ఈ నెల 19వ తేదీన డాక్టర్ అంబేద్కర్ గారి శృతి వనం సామాజిక న్యాయం మహాశిల్పం ఆవిష్కరణ చేయడం జరుగును. ఆ కార్యక్రమం పురస్కరించుకొని మన జిల్లా కలెక్టర్ వారి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో చేపట్టిన జన్ భగీదారి కార్యక్రమంలో భాగంగా ఈరోజు నెల్లూరు పట్టణంలో విఆర్సి కూడలిలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద మానవ హారంగా ఏర్పడి ఆ మహనీయునికి మనం ఘన నివాళులు అర్పించడం జరిగింది. రాబో తరాల వారు ఆయన భారతదేశానికి చేసిన సేవలు తెలుసుకోవలసిన ఆవశ్యకత ఉందని తెలియచేస్తూ మాధవయ్య ఆర్ఆర్ హోమ్ రిపోర్ట్ Lovely looks, elegant style, awesome range, beautiful collections, colorful designs, ultimate selection, stunning beauty. మాధవయ్య ఆర్ఆర్ హోమ్ డిపోర్ట్ బ్యాంక్ కాలనీ శ్రీహరినగర్ టీడీపీ ఆఫీస్ ఎదురుగా నెల్లూరు. ఇది బ్రాండ్ ప్రమోషన్ కాదు, బాండింగ్ రిలేషన్. జనవరి 19వ తేదీ జరగబోతున్నటువంటి విజయవాడలో మా ఆరాధ్య దైవమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దాదాపు 125 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని
ఒక మంచి ఆలోచనతోటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ కార్యక్రమానికి సంఘీభావంగా గత కొన్ని రోజుల నుంచి అనేక కార్యక్రమాలు ఆ మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చరిత్రని తెలిపించే విధంగా, ఇప్పుడున్నటువంటి యువతకి అందరికీ ఆయన చరిత్రని తెలిపించే విధంగా, అదేవిధంగా ఆయన్ని మేము స్మరించుకునే విధంగా అనేక కార్యక్రమాలు జరుపుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు విఆర్సి సెంటర్లో ఆ మహనీయుడి విగ్రహానికి పూలమాల అర్పించి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా యువత అందరితో కూడా కలిసి ఈరోజు ఈ ఏదైతే మానవహార కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది కూడా అని తెలియదు. జన్ భాగీదారి సమతా సంకల్పం కార్యక్రమంలో భాగంగా 19వ తారీఖు జనవరి 19, 2024 2024 సంవత్సరంలో విజయవాడలో 125 అడుగుల భారీ విగ్రహాన్ని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించబడుతుంది. ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించబడేలో భాగంగా ఈరోజు నెల్లూరు నగరంలో నెల్లూరు కమిషనర్ గారి ఆధ్వర్యంలో, అలాగే జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, నగర మేయర్ గారు ముఖ్య అతిథులుగా విచ్చేసిన బ్రహ్మాండమైన మానవహారాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా అంబేద్కర్ గారి గొప్పతనాన్ని అందరికీ తెలియజేస్తూ 8వ తారీఖు నుండి 19వ తారీఖు వరకు కంటిన్యూస్గా గ్రామ గ్రామాన అంబేద్కర్ విగ్రహాలు ఎక్కడైతే ఉన్నాయో సో ఆ విగ్రహాలని సో ఇనాగ్రేట్ చేస్తూ మరియు సో వాటిని స్మరించుకుంటూ సో మనం ఈరోజు ప్రతిరోజు కూడాను మనం ఒక కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటాం.